పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడున్న పరిస్థితుల్లో లేదా తెలంగాణలో పాత 10 జిల్లాల్లో కూడా వ్యాపారం విషయంలో మనంత అడ్వాన్స్డ్ గా మిగతా ఏ జిల్లాలు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇవాల మనం పంట మార్పిడి గురించి మాట్లాడుతా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ ఖమ్మం జిల్లా ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇస్ ఎ మ్యూజియం ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇది ఒక ఖమ్మం జిల్లా క్రాపింగ్ అంటే పంట మార్పిడి విధానం లేదా పంటల విధానానికే ఒక మ్యూజియం లాంటిది ఖమ్మం జిల్లా మన దగ్గర లేనిది లేదు ఇవాల మనం ప్రభుత్వం మన 50 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేయాలి అని చెప్పి ఒత్తిడి చేసి చెప్తా ఉన్నారు కానీ మన దగ్గర అద్భుతంగా పత్తి సాగు ఎప్పటి నుంచో జరుగుతా ఉంది మిరప సాగు మరి ఈ పైన పార్ట్ మొత్తం కూడా మనం మిరప సాగు మనం అందరికన్నా బ్రహ్మాండంగా చేస్తాం మరి తేజ రకం వెరైటీ మిరప గాని లేదా అద్భుతంగా ఇంటర్నేషనల్ క్వాలిటీ మిరప సాగు మిరప పంట ఇక్కడ పండించడం బట్టే చైనా లాంటి ఫ్యాక్టరీలు కూడా వచ్చి ముదిగొండ దగ్గర ఫ్యాక్టరీ పెట్టి అద్భుతంగా ఇవాళ అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతా ఉంది అట్లనే ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఆయిల్ పామ్ కల్టివేషన్ ఎప్పుడో మన దగ్గరికి 10 15 సంవత్సరాల క్రితమే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రవేశించి ఇవాళ మనం అందరికీ కూడా పైనీర్లుగా ఉండి ప్రతి జిల్లా నుంచి కూడా ఆయిల్ పామ్ సాగుకి సంబంధించి రాజకీయ నాయకులు మంత్రులతో పాటుగా మరి జిల్లా ఎమ్మెల్యేలతో పాటుగా ఇక్కడికి మరి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా వచ్చి నేర్చుకొని పోతా ఉన్నారు మన దగ్గర ఆయిల్ పామ్ మరి కల్టివేషన్ విధానం గురించి కూడా అట్లనే ఇంకో పక్కన తీసుకుంటే మనకి నాగార్జున